కణికరం లేని కన్నకొడుకు జన్మనిచ్చిన తల్లి గొంతుకోసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లా పొల్లలచెరువు మండలం ముటుకుల పంచాయతీలోని తెల్లగొట్ల గ్రామంలో విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పొల్లలచెరువు మండలం తెల్లగొట్ల గ్రామానికి చెందిన కొప్పెనబోయిన హనుమమ్మకు ముగ్గురు కుమారులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. ఏడుగురికి వివాహమైంది. హనుమమ్మ భర్త నాగయ్య మృతి చెందడంతో ఆమె తెల్లగొట్ల గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో చిన్న కుమారుడు అయినటువంటి మతిస్థిమితం లేని తన కుమారుడు వెంకటేశ్వర్లు దగ్గర తల్లి కొన్నేళ్లుగా నివాసం ఉంటుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం నిందితుడు 4 రోజుల క్రితం భార్య భర్తలు గొడవపడి భార్యని కొట్టడంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న నిందితుని తల్లి మందలించడంతో మతిస్థిమితం లేని నిందితుడు పక్కనే ఉన్న కత్తితో అర్ధరాత్రి గొంతుకోసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మారుతికృష్ణ, ఎస్ఐ వేముల సుధాకర్ తెలిపారు. తెల్లగట్ల గ్రామంలో కొప్పని పోయిన హనుమమ్మ అనే ఆమెని వాళ్ళ కొడుకు చెందినట్టుగా తెలిసింది. వాళ్ళ మార్నింగ్